वेलकम टू आदान तेलुगु। आंध्र प्रदेश राजधानिगा अमरावती शंकुस्थापन चेसी नेटिकी 5 संवत्सरालु खच्चितंगा इदे रोजुन एपी राजधानी अमरावतिगा उद्दंडरायनपालेलो शंकुस्थापन चेशारु। प्रधानि वच्ची इक्कड मट्टी नीळ्लु इच्ची ఇక్కడ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము, రాజధాని ప్రాంతానికి కావలసిన నిధులు ఇస్తాము, మరే ఇతర రాష్ట్రాల్లో ఉండనంతగా కొత్త రాష్ట్ర రాజధాని ఉండబోతోంది అంటూ ఒక హామీ ఇచ్చారు। అప్పటిలో ఇక్కడ రైతులకు భరోసా ఇచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ। అయితే ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు రాజధాని అయితే టు విశాఖకు తరలిపోతుంది, మరోపక్క హైకోర్టు కన్నూలు వెళ్తోంది, అసెంబ్లీ మాత్రం అమరావతికి మిగులుతోంది। ఇలా అవడానికి కారణాలు ఏంటనేది ఒకసారి మనం పరిశీలిస్తే 2014 లో సరిగ్గా అంటే 2015 లో సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇక్కడ అమరావతిలో శంకుస్థాపన చేసిన తరువాత జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా పరిశీలిస్తే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే నిజంగా 5 ఏళ్ల క్రితమే రాజధాని తరలించుకోవడానికి కుట్ర జరిగిందా, లేదంటే ఇక్కడ రాజధాని నిర్మాణం తాత్కాలికంగా నెమ్మదిగా సాగే విధంగా ఆపేయడానికి అప్పటిలోనే దీని వెనక అంటే పార్టీలు ఏ ఉన్నాయి, దీని వెనక ఎవరుండి నడిపించారు అనేది ఇక్కడ మన విమర్శ కాదు, కానీ కుట్ర అయితే జరుగుందా అనేది మాత్రం ఆ అనుమానాలు బలపడుతున్నాయి। ఎందుకంటే 2014 లో ముఖ్యంగా 2015 లో శంకుస్థాపన జరిగిన తర్వాత మొదట్లో నిర్మాణాలు వేగంగా జరిగాయి, ఆ తర్వాత కొద్ది రోజులు గడిచిన తర్వాత కొంతమంది ఆ గ్రామాలకు చెందిన కొంతమంది వ్యక్తులు అయితే రాజధాని జేఏసీ గాని రాజధాని రైతులు గాని ఆరోపిస్తున్నది, వాళ్ళు వైసీపీ నాయకులని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు। అలా కొంతమంది వ్యక్తులు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్ళడం జరిగింది। గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్ళడం వల్ల ఏకంగా 18 నెలల పాటు రాజధాని నిర్మాణాలన్నీ పూర్తిగా ఆగిపోయాయి, అంటే ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా ఒక్క నిర్మాణం కూడా జరగలేదు 18 నెలలు। అదే 18 నెలల నిర్మాణాలు జరుగుంటే ఇంకా మరింతగా వేగంగా రాజధాని ప్రాంతం అభివృద్ధి జరిగేది, ఇప్పుడు ఈ దుస్థితి ఉండేది కాదనేది కూడా రాజధాని గ్రామాల్లో రైతులు బాధితుల ఆందోళన। అయితే ఈ 18 నెలల పాటు నిర్మాణాలు నిలిచిపోవడం అనేది రాజధాని ఈ రోజు వేగంగా తరలిపోవడానికి ఒక కారణంగా చెప్పవచ్చు। మరో కారణం ఏంటనేది మనం పరిశీలిస్తే ప్రధాని మోడీ ఇక్కడ ప్రజలకు ఉద్దండరాయనపాలెంలో ప్రజలకు ముఖ్యంగా అమరావతి ప్రాంత భూములు ఇచ్చిన రైతులకు గాని వీరందరికీ ఇచ్చిన భరోసా, వీరితో పాటు రాజధాని ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, రాజధాని నిజంగా మా రాష్ట్రానికి ఏర్పడుతుందా లేదా అనే ఆశగా ఎదురు చూస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నరేంద్ర మోడీ ఇచ్చిన కానుక మట్టి నీరు, అంటే ఆశల మీద తులసి నీళ్లు పోశారా, వారు కలలగన్న రాష్ట్రం మీద మట్టి కప్పేశారా అనేది ఇప్పుడు నిజంగా ఆ ఉద్దేశంతోనే ఆ రోజు ఆ రెండు తీసుకొచ్చారా అనేది కూడా ఈరోజు రాజధాని గ్రామ రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు। ముఖ్యంగా ఈ రాజధాని గ్రామాల్లో ఒకటి 18 నెలల పాటు నిర్మాణాలు నిలిచిపోయే విధంగా కొంతమంది వ్యక్తులు గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్ళడం, ఆ 18 నెలల నిర్మాణం నిలిచిపోవడం ఒకటి అయితే, రెండో అంశం కేంద్రం ముఖ్యంగా ప్రధాని ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం జరిగింది, అంటే రాజధాని నిర్మాణానికి ఏడాదికి 10,000 కోట్లు చొప్పున ఇవ్వాల్సి ఉంది, అలాంటిది కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు, కేవలం అంటే రాష్ట్ర రాజధానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు 10,000 కోట్లు అయితే అందులో కేంద్రం ఇచ్చింది కేవలం 1,500 కోట్లు మాత్రమే, అంటే ఈ 1,500 కోట్లతో ఈ మరే ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి చెందనంతగా ఏపీ రాజధాని ఎలా అభివృద్ధి చెందుతుందని అప్పట్లో కేంద్రం భావించింది, ఏ విధంగా ఇక్కడ ప్రజలకు ఇచ్చిన నమ్మకాన్ని మాటని నిలబెట్టుకోవాలని నరేంద్ర మోడీ అనుకున్నారు, కేవలం ఆయన మాటలకు మాత్రమే పరిమితం అయ్యారు, ఆ తర్వాత దాన్ని కార్యాచరణలో పెట్టడానికి చిత్తశుద్ధితో ఏపీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడం విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించిందనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది। అంటే నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేయడం వల్ల దాదాపు నిర్మాణాలన్నీ ఆ వేగం పుంజుకునే నిర్మాణాలు ఒక్కసారిగా ఆగిపోయిన పరిస్థితి కనిపించింది।
ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా రాజధాని నిర్మాణం వేగంగా జరగాలంటే నిధులు అవసరం ఆ నిధుల విషయంలో కేంద్రం జాప్యం చేయడం వల్ల నిర్మాణాలు ఆగిపోయాయి ఇదో కారణంగా చెప్పొచ్చు ఒకటి గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళడం రెండోది కేంద్రం నిధులు విడుదల చేయకపోవడం అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్ళే వ్యవహారంలో అది వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు చేశారు అనేది ఇక్కడ రైతులు ఆరోపిస్తున్నారు నిధుల విషయానికి వస్తే కేంద్రం కావాలనే నిధులు జాప్యం చేసింది అనేది మరొక వాదన అయితే నిధులు జాప్యం చేయడంతో పాటు ప్రధానంగా ఒకవేళ రాజధాని నిధులు ఇవ్వడంలో ఆలస్యం జరిగినా గానీ ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ఆ ప్యాకేజ్ లో ఇచ్చింది పెద్దగా ఏం లేదు ఎందుకంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చెప్తున్నది దాదాపు రాష్ట్రానికి 16000 కోట్ల రూపాయలు రావాలి కేంద్రం నుంచి అని చెప్తుంది లోటు బడ్జెట్ కానీ కేంద్రం మాత్రం ఇచ్చింది 3900 కోట్లు మాత్రమే అని చెప్తుంది దీనికి సంబంధించిన లెక్కలు ఎప్పటికప్పుడు మేము పంపిస్తూనే ఉన్నామని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కేంద్రం లెక్కలు చెప్పాలని చెప్పి కేంద్రం చెప్పింది ఇలా వీరిద్దరి మధ్య కూడా వాదోపవాదనలు జరిగాయి ఇలా మొత్తం 5 సంవత్సరాలు గడిచిపోయాయి కానీ ఆంధ్రులు కలగన్న రాజధాని మాత్రం అక్కడ మట్టికే పరిమితమైంది వీళ్ళు రైతులు ఇచ్చిన భూముల్లో చెట్లు మొలచాయి అవి కాస్త ఇప్పుడు పొదలయ్యాయి రైతుల భూములు కూడా నిరుపయోగంగా మిగిలిపోయాయి అంటే ప్రధానంగా ఈ రాజధాని గ్రామ ప్రజలు ఆ ప్రాంత రైతులు ఇప్పటికి 5 ఏళ్ల పాటు కలలు గన్న రాజధాని కేవలం ఏమాత్రం కూడా అభివృద్ధి చెందకుండా నిరుపయోగంగా మారడంతో పాటు ఇక భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందనే ఆశలు కూడా నీళ్లు చెల్లేసిన పరిస్థితి కనిపించింది మొత్తం 29 గ్రామాల ప్రజలు అంటే దాదాపు 29000 మంది రైతులు 34200 ఎకరాలను రాజధాని కోసం త్యాగం చేశారు ఒక్కొక్క ఎకరాలో ఒక్కొక్క రైతు కేవలం 25 సెంట్లు మాత్రమే భూమి తీసుకున్నాడు మిగతాది అప్పటి ప్రభుత్వానికి ఇచ్చేయడం జరిగింది ఇప్పుడు రైతు తీసుకున్న ఆ 25 సెంట్ల భూమి కూడా ఏ మాత్రం కూడా పనికి రాకుండా పోయింది అప్పటిలో ప్రభుత్వం మీరు 25 సెంట్ల భూమి తీసుకోండి అది మిమ్మల్ని కమర్షియల్ గా అభివృద్ధి చేస్తాం ఆ భూమిని మీకు ఎంతో ఆర్థికంగా ఉపయోగపడుతుందని చెప్పి అప్పటిలో ప్రభుత్వం ఆశ చూపించింది అదే ఆశ పెట్టుకున్న రైతులు దాంతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది ఒక కొత్త రాజధాని ఏర్పడుతుందని కలలు గాని ఆ రోజు ఆ భూములు ఇచ్చారు ఈ రోజు మొత్తం వారి ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయాయి మూడు ప్రాంతాలు ఏదైతే ఇటుపక్క విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తాము మరోపక్క అసెంబ్లీ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తాము కోర్టు తీసుకెళ్ళి ఎక్కడైతే కన్నూరులో పెడతాం కోర్టు తీసుకెళ్ళని చెప్పి చెప్తోంది అంటే ఇలా చూస్తే వైసీపీ ప్రభుత్వం అప్పట్లో మౌనంగా ఉంది ఆ మౌనం వెనక అర్థం ఏంటనేది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది ప్రధానంగా రాజధాని ప్రాంత రైతులు అంటే అక్కడ ఒక సామాజిక వర్గానికి చెందిన భూములే ఉన్నాయి ఒక సామాజిక వర్గానికి చెందిన డిమాండ్ మాత్రమే అని ఇప్పుడు అధికార పార్టీ చెప్తున్నప్పటికీ కూడా నష్టపోయింది మాత్రం 29000 మంది రైతులు 29 గ్రామాల ప్రజలు అయితే వీళ్ళంతా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భూములు ఇచ్చారు కానీ ఇప్పుడు తిరిగి వారి భూములు వారికి ఇచ్చేస్తామని ప్రభుత్వం చెప్తుంది కానీ ఇక్కడ రైతులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు భూములు ఇవ్వడం వల్ల మేము వాటి భూములు ఏం చేసుకోము ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అనేక నిర్మాణాలు జరిగిపోయాయి కొన్ని నిర్మాణాలు సగంలో ఉన్నాయి భూగర్భ డ్రైనేజీలు ఏర్పాటు చేశారు ఆ భూముల్లో మేము పంటలు ఎలా పండించుకోవాలి దాదాపు ఆ ప్రాంతాల్లో భారీ స్థాయిలో రోడ్లు వేశారు నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ భూములు మళ్ళీ తిరిగి సాగు భూములుగా రావాలంటే మా తరాలు మారిపోతాయి వచ్చే తరాలకు కూడా అవి ఉపయోగపడతాయో లేదో తెలియదు ఇలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో మేము ఏం చేయాలి అనేది కూడా రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తుందనేది కూడా సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం కానీ ప్రస్తుతానికైతే వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది ఆ రైతు ఏదైతే రాజధాని ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళన కూడా లైట్ తీసుకున్నారు ఇప్పటికీ 5 ఏళ్ళు అయిపోతే శంకుస్థాపన చేసి ఈ శంకుస్థాపన చేసిన తరువాత జరిగిన పరిణామాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము ఒకటి గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్ళడం దీనివల్ల నిర్మాణం ఆలస్యం అవడం రెండు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామనుకున్న సమయానికి ఇవ్వకపోవడం దీనివల్ల ఆర్థిక లోటుతో నిర్మాణం ఆగిపోవడం ఇలా ఈ కారణాల వల్ల రాజధాని ప్రాంతం అంతా కూడా దాదాపు నిర్లక్ష్యానికి గురి కావడం వెనుక 4 సంవత్సరాల కుట్ర దాగి ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది ఈ రోజు వేలాది మంది రాజధాని ప్రాంత రైతులు రోడ్డెక్కడానికి కారణం గతంలో జరిగిన నిర్లక్ష్యమే అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది వైసీపీ ప్రభుత్వం చెప్తున్నట్టుగా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి రాజధాని విశాఖపట్నంలో పెట్టినా అసెంబ్లీ ఈ ప్రాంతంలో పెట్టినా మరోపక్క కోర్టు తీసుకెళ్లి కర్నూలులో పెట్టినా ఏది ఎక్కడున్నా మాత్రం రాజధానికి సంబంధించి వేలాది ఎకరాలు భూములు ఇచ్చిన రైతులకి న్యాయం జరగాలి వీరికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం ఒక భరోసా ఇచ్చి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినా ప్రజలకు ఎలాంటి అభ్యంతరం ఉండదు కానీ రాజధాని ప్రాంతాల రైతులు నష్టపోతే మాత్రం
ఇంకా వీరి ఆందోళన ఇక్కడతో చెక్ పెట్టకపోతే మాత్రం ఆ ప్రభావం ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం మీద పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి।